ఆస్ట్రేలియా టీమిండియా మధ్య తొలి టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా నూట అరవై ఒక్క పరుగులు చేసి పదకొండు పరుగుల ఆధిక్యతతో ఆస్ట్రేలియా జట్టుపైన విజయం సాధించడం జరిగింది ఈ మ్యాచ్ జడేజాకి అయిన గాయం వలన అతని స్థానంలోకి కంకషన్ సబ్స్టిట్యూట్ గా యుజ్వేంద్ర చాహల్ని రెండవ ఇన్నింగ్స్లోకి తీసుకోవడం జరిగింది ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న చాహల్ తనని కంకషన్ సబ్స్టిట్యూట్ గా తీసుకున్న నిర్ణయం గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు చాహల్ ఏమన్నాడంటే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా విజయం సాధించడానికి నావంతు సహాయం జట్టు తరఫున అందించడం అనేది ఒక గొప్ప అనుభూతి అయితే నన్ను జట్టులో సబ్స్టిట్యూట్గా తీసుకుంటున్న విషయం కేవలం నాకు పదిహేను నిమిషాల ముందు మాత్రమే తెలిసింది గత కొన్ని రోజులుగా మ్యాచ్లను ఆడుతూనే ఉండటం వల్ల నేను మానసికంగా శారీరకంగా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను అదే సమయంలోనే నేను వన్డే మ్యాచ్లలో చేసిన తప్పులను గుర్తు చేసుకొని అలా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా ఆడాలి అన్న నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు మ్యాచ్లో జంపా బౌలింగ్ను గమనించాను బంతిని ఎక్కువ ఫ్లైట్ చేయకుండా బంతిని పిచ్పై కొద్దిగా బలంగా వేయడం వల్ల ఎక్స్ట్రా బౌన్స్ వస్తోంది అని పసిగట్టాను అదే వ్యూహాన్ని నేను బౌలింగ్ చేసేటప్పుడు అమలు పరిచి ఆసిస్ బ్యాట్స్మెన్ నడ్డి ఈ రోజు భారత జట్టు విజయంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు చాహల్ సైతం రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ నూట అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించకుండా ఆస్ట్రేలియా బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన ఆరోన్ ఫించ్ స్టీవ్ స్మిత్ మరియు మాథ్యూ వేడ్ లాంటి ముగ్గురు కీలకమైన ఆటగాళ్ల వికెట్లు తీసి ఇండియా గెలవడానికి చాహల్ ఎంతగానో దోహదపడ్డాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి